Wonderful, wonderful. Hey. ఏమిటి ఎలా చూస్తున్నావు? ఏం లేదు డియర్, మీ అందరి మ్యాచింగ్ డ్రెస్సెస్ చూస్తుంటే నాకు జోక్ గుర్తుకొస్తుంది, చెప్పనా? యూనో, ఒక ఇల్లాలు మా ఆయనకి తొమ్మిది రెక్కల లాంటి నల్లటి జుట్టు, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు నల్లటి చీర జాకెట్టే కట్టుకుంటాను అన్నట్టు. మరో ఆవిడ మా ఆయనది పాలమీగల లాంటి తెల్లటి జుట్టు, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు తెల్లటి చీరే జాకెట్ కట్టుకుంటాను అన్నట్టు. మూడో ఆవిడ మా ఆయనది నున్నటి రాగి చెంబు లాంటి బట్టతల, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు బట్టలే కట్టుకోను అన్నట్టు. Hey, miss. Oh, I'm sorry. By the by, are you a miss? Yes, sir. Good, good. I'm very happy. Do you know Telugu? Yes, sir. Good. Sare gaani, meeku sariga vinapadada? No, sir. Yes, sir. Meeku navagordani otta pettukunnara? Yes, sir. Yes, sir, nu cheppakoddu. Miss cheppali. Chudandi, yes, garu. మీకు ఎస్ నో తప్ప మిగతా భాషలు ఏమి రావా? శాంతి, పెద్ద గొప్ప, నేను నవ్వుపోతే ఆయనకే నష్టం. మహా కష్టపడి పెడు పాపం. అదేమిటి శాంతి, పాపం ఆయన అలా అంటావు? ఆయన ఎవరనుకున్నావు? పెద్ద ఇండస్ట్రియలిస్టు, కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అయితే 10 కోట్లు వేసుకోమను, నోట్లు తినమను. నాకే సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే నేను క్షమించలేను. హోటల్ రూల్స్ కట్టుబడి ఊరుకున్నాను, కానీ లేకపోతే అక్కడే అతను తల తిరిగిపోయినా జవాబు ఇచ్చుండేదాన్ని. నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు శాంతి? అంతటి అందగాడు సరసం తెలిసిన మనిషి మనతో మాట్లాడడమే మన అదృష్టం. కళ్యాణ్ బాబు నాతో ఒక్క మాట మాట్లాడితే బాగుండని నేను ఎంతో అనుకున్నాను తెలుసా? అనుకుంటావే, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలి బోర్ల పడేదాకా అలాగే అనుకుంటావు. ఈ డబ్బున్న వాళ్ళకి నిలువెల్ల అహమే ప్రేమ, అతని మాట తీరు, ఆ తాగుడు, ఆడపిల్లలతో రాసుకు పూసులు తిరగడం, చచ్చా కంపరమిత నాకు. సర్లే, ఆ గొడవ మనకెందుకు? చికెన్ కర్రీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టించు. వెళ్ళు. హలో, గుడ్ ఈవినింగ్ రిసెప్షన్. నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను, నాకు ఇంకో రూమ్ కావాలి. షూర్, విత్ ప్లెజర్ సార్. బ్యారర్ కి కీచి పంపించండి. ఆ బై ది బై, రూమ్ నెంబర్ ఎంత? 'వదలండి, ఏమిటిది ప్లీజ్ కళ్యాణ్ బాబు వదలండి, వదలమంటుంటే వదలండి' రాలేదు కళ్యాణ్, వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. తమ్ముడు ఇంకా రాలేదా? పార్టీ నుంచి త్వరగానే వచ్చేసాడే. వాడికి స్నేహితులు షికార్లు ఎక్కువైపోయాయి, నువ్వు ఒక్కసారి వాడిని మందలించాలి. అలాగే. పెద్ద ముక్కలు తరిగేస్తున్నారేంటి? కాయనాలు ముక్కలుగా కోసేస్తే పని తరిగిపోతుందని చూస్తున్నారా? కాయ పెట్టుకుంటాం జాగ్రత్త. వీపీ బిర్యానీ భక్తులు అంటే జనం చెవులతో పాటు ముక్కలు కూడా కోసుకుంటున్నారు. స్టాండర్డ్ తగ్గించారా? ఒక్కొక్కరిని చింతగా దంచి చింతగా పత్రం పెట్టిస్తాను. సార్, సార్, ఆస్ట్రేలియా నుంచి అమ్మాయి గారు ఫోన్ చేశారు సార్. చింతగా పత్రం పెట్టిస్తున్నారు, తర్వాత మాట్లాడతారని చెప్పవచ్చు. మీ అమ్మాయి గారు సార్? మా అమ్మాయ? అవును సార్. ఆస్ట్రేలియా నుంచి? అవును సార్. హలో, రుకో రుకో, అందరు కోయి నే జాసక్తా. గోర్ఖా, నైన్ 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 అయితే నా హిమ్మత్ నాకు బోల్నా, నా చేతిలో పత్రాలు ఉన్నాయి కదా అని జంటకు తుమ్ డిస్మిస్. సాలే, ఏయ్ సాలే, గీలేని తెలియని భాషలో మాట్లాడేవంటే తెర తెర డొక్క దింపు.
ఏమిటిది ఆయన ఎవరనుకుంటున్నావు? పత్రశీసాలతో వచ్చావు కదా, ఎవరో అమ్ముకోవడానికి వచ్చావు అనుకుంటాడు. మొన్నే పనిలో చేరాడు, నేను వస్తాను, పక్కింట్లో పని ఉంది. కొత్తగా పనిలో చేరేవా? పనులు పక్కన మింగేస్తా. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. ఏమిటన్నయ్య అది? ఏముంది, అమ్మాయి లత ఆస్ట్రేలియాలో మా బావమతి ఇంట్లో చదువుకుంటుంది కదా, అల్లుడు కళ్యాణ్ బాబు అమెరికా నుంచి వచ్చాడని ఒక ఉత్తరం వేశాను. బావను చూసి 15 ఏళ్ళు అయింది, బావ ఫోటో ఒకటి నాకు అర్జెంట్ గా పంపించమని ఫోన్ చేసి. దానికే తప్పకుండా పంపుదాం, రేపో మాపో పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. తెలుసమ్మా, మీ వదిన భ్రమరం నువ్వు మాట ఇచ్చి పుచ్చుకున్నారని తెలుసు. ఇప్పుడు నువ్వేం కాదంటున్నావని నేనేం అనుకోవడం లేదు. కాకపోతే ఇదిగో అమ్మాయి దగ్గర ఇటువంటి ఫోటో ఉందమ్మా, ఈ ఫోటో చూసి పిల్ల పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందో చెప్పు. అసలే మా భ్రమరం కళ్యాణికి లతకి పెళ్లి జరిగి తీరాలని పదే పదే కోల పెడుతూ కన్ను మూసింది పాపం. చూడమ్మా, అమ్మాయి వచ్చే నెలలో వచ్చేస్తుంది, రాగానే మంచి ముహూర్తం చూసి మన శుభకార్యం పూర్తి చేసేద్దాం. అవును, మనం ఏమిటేమిటో అనుకుంటూ పోతున్నాం. అసలు అబ్బాయి ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? తప్పకుండా ఒప్పుకుంటాడు. కళ్యాణ్ నా మాట ఎప్పుడూ కాదండు. బాబు, కళ్యాణ్ ఏమిటి అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడా? శుభం ఏమయ్యాడు? కులాసేనా? కులాసే. నువ్వు మనిషిని మాత్రం కులాసే, వ్యాపారం లాసే బాబులే. నీ ఫోటో ఒకటి పంపమని అన్నయ్యకి లత ఫోన్ చేసిందట. నా ఫోటోనా? అవునయ్యా, నీ ఫోటో చేసుకోబోయేవాడిని చూసుకుందామని. అల్లుడు, మా వెళ్ళిదానికి నువ్వు అంటే పంచిపెడాలయ్యా. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ పిల్ల లక్షణంగా ఉంటుంది. వినయ విధేయతలు, మంచి మర్యాద ఉన్న అమ్మాయి, సంసారపక్షంగా ఉంటుందే గాని ఈ కాల పిల్లల్లాగా అల్లలాడిపోయే తత్వం మా అమ్మాయికి లేదు. ఏమిటి వినిపిస్తుందా? వినిపించలేడు అంకుల్, ఆ రూపం కనిపిస్తోంది కూడా. మా నాయనే, అమెరికాలో 7 ఏళ్ళు ఉన్నావు కదా, ఆవకాయ పత్రలాగా మండి పడిపోతావు అనుకున్నాను. అల్లం పత్రలాడి కమ్మడి మాట మాట్లాడావు. ఆ ఫోటో లాగి పంపిస్తాను. ఫోటో ఒకటే పంపిస్తే ఏం బాగుంటుంది మావయ్య? లత అడ్రస్ ఇవ్వు, ఉత్తరం దాసి, దాంతో పాటు ఫోటో కూడా పంపిస్తాను. డియర్ లత, మీ నాన్న నన్ను ఫోటో పంపించమని బలవంతం చేయడం వల్ల పంపిస్తున్నాను. రిప్రజెంటేటివ్ ఉద్యోగానికి వచ్చిన అప్లికేషన్ సార్. మనం పబ్లిసిటీలో ఇచ్చిన ప్రకారంగా అందరూ 2 ఫోటోస్ పంపించారు సార్. అవి నిజొస్తా కానీ ముందు లెటర్ పోస్ట్ చేయండి, ఈ ఫోటోతో సహా అర్జెంట్. Lata? Yes? A letter from India? Thank you. డియర్ లత, మీ నాన్న నన్ను ఫోటో పంపించమని బలవంతం చేయడం వల్ల పంపిస్తున్నాను. ఇట్లు కళ్యాణ్. ఏ హ్యాండ్సమ్, ఏమిటి ఇలా చూస్తున్నావు? నేను నీ మర్దల్ని బావా? లతని ఉత్తరం రాయమంటే ఒకే ఒక లైన్ రాస్తావా? చెప్తానుండు నీ పని. They don't look at this boy go. Closing fast on the leader.